బంగాళాఖాతంలో ఏర్పడిన గజ తుఫాను చెన్నై తీరం వైపు దూసుకువస్తోంది. ఇది మరింత బలపడి తీవ్ర తుఫానుగా మారే అవకాశం ఉంది. వాతావరణ శాఖ హెచ్చరికలతో తమిళనాడు ప్రభుత్వం హై అలర్ట్ ప్రకటించింది. కడలూరు, రామనాథపురం, పుదుకోట్టై, తూత్తుకుడి, తంజావూరు, తిరువాయూరులో రెడ్ అలర్ట్ ప్రకటించింది. ఇప్పటికే 11 ఎన్డీఆర్ఎఫ్ బృందాలు కడలూరుకు చేరుకున్నాయి. కడలూరులో 130 పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేశారు. ప్రస్తుతం చెన్నైకి తూర్పున 530 కిలోమీటర్లు, నాగపట్నానికి ఈశాన్యంగా 620 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉంది. తుపాను గంటకు 60 కిలోమీటర్ల వేగంతో వాయువ్య పశ్చిమ దిశగా కదులుతున్నట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. ఇది తీరానికి చేరువయ్యే సమయంలో తమిళనాడులోని తీర ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు అంచనా వేశారు. ఈ రాత్రి నుంచి వర్షాలు కురిసే అవకాశం ఉందని అంటున్నారు. ఇప్పటికే తీరం వెంబడి 60 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తున్నాయి. తుపాను గురువారం మధ్యాహ్నం పంబన్, కడలూరు మధ్య తీరం దాటే అవకాశం ఉంది. గజ ప్రభావంతో మంగళవారం ఉదయం నుంచే సముద్రం అల్లకల్లోలంగా ఉంది. తమిళనాడులోని కడలూరు, నాగపట్నం, తంజావూరు, తిరువారూరు, విల్లుపురం, రామనాథపురం, పుదుకోట్టై, చెన్నై జిల్లాల్లో భారీగా వర్షాలు కురుస్తున్నాయి. తుపాను తీరం దాటే సమయంలో కొన్ని ప్రాంతాల్లో 100 కిలోమీటర్ల వేగంతోనూ గాలులు వీస్తాయని సమాచారం. కడలూరు జిల్లాలోని తీర ప్రాంతాల్లో మీటరు ఎత్తున అలలు ఎగసి పడతాయని, తుపాను తీరం దాటే సమయంలో కడలూరు, నాగపట్నం, రామనాథపురం జిల్లాల్లో పెనుగాలులతో కూడిన వర్షం కురుస్తుందని అధికారులు తెలిపారు. తమిళనాడు ప్రభుత్వం ముందు జాగ్రత్త చర్యలు చేపట్టింది. అరక్కోణం నుంచి 10 జాతీయ విపత్తు బృందాలను తుపాను ప్రభావిత ప్రాంతాలకు పంపారు. ప్రత్యేక ఎఫ్ఎం ద్వారా ప్రజలకు సమాచారం అందిస్తున్నారు. ఇక గజ తుపాను ప్రభావం దక్షిణ కోస్తాపై ఎలా ఉంటుందో మా ప్రతినిధి నాయుడు చెప్తారు. నాయుడు, వాతావరణ శాఖ అధికారులు ఏం చెప్తున్నారు గజ తుపానుకు సంబంధించి? గజ తుపాను ప్రభావము రేపటి నుంచి కనిపిస్తుంది. రేపు మధ్యాహ్నం తర్వాత నుంచి ప్రధానంగా ఆంధ్రప్రదేశ్ మీద కనిపిస్తుంది. అయితే రేపు ఉదయం నుంచి కూడా దాదాపు కోస్తా జిల్లాలో చాలా వరకు క్లౌడింగ్ ఉంటుంది. దక్షిణ కోస్తాలో ప్రధానంగా నెల్లూరు అలాగే మనం చూసుకుంటే ప్రకాశం ఈ రెండు జిల్లాల మీద ఎక్కువ ప్రభావం ఉంటుంది. అయితే కోస్తా అంతటా కూడా మేఘావృతమైంది. అక్కడక్కడ జల్లులు పడే అవకాశం ఉంది. అయితే హెవీ రైన్స్ మాత్రం నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో పడతాయి. చిత్తూరులో కొన్ని చోట్ల కూడా వర్షాలు పడేటువంటి అవకాశం ఉందని చెప్పి వాతావరణ నిపుణులు అయితే అంచనా వేస్తున్నారు. అయితే విండ్ స్పీడ్ మనం చూసుకుంటే 45-50, కొన్నిసార్లు 60 కిలోమీటర్స్ వేగంతో తీరం వెంబడి అంటే కోస్తా ఇక ఆంధ్రప్రదేశ్ తమిళనాడు ప్రస్తుతానికి ఉంది. అది ఏదైతే ఎప్పుడైతే తమిళనాడు ప్రాంతంలో ఈ యొక్క విండ్ స్పీడ్ అయితే క్రమంగా పెరిగేటువంటి అవకాశం ఉంది. 80-85 వస్తుంది. అదే తీరం దాటే సమయంలో 90-110 మధ్య. ఇది ఎందుకంటే ప్రస్తుతం తుఫాన్ గా ఉంది, క్రమంగా బలపడి తీవ్ర తుఫాన్ గా మారుతుంది, మళ్ళీ సముద్రంలోనే బలహీన పడి తుఫాన్ గా తీరం దాటుతుంది. కాబట్టి 90-110 మధ్యలో ఇది విండ్ స్పీడ్ ఉంటుంది. కాబట్టి ఎక్కువగా దీని ప్రభావం చెన్నై మీద పడేటువంటి అవకాశం ఉంది. ప్రస్తుతం అది చెన్నైకి తూర్పు దిశగా దాదాపు 490 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉంది. దీని వేగం మనం చూసుకున్నట్టయితే దాదాపుగా గంటకి దాదాపు 8-10 ఈ కిలోమీటర్ల వేగంతో ప్రస్తుతానికి నడుస్తున్నట్లు వాతావరణ నిపుణులు అయితే చెప్తున్నారు. అయితే ఇది క్రమంగా బలహీన పడుతుంది. కాబట్టి అంటే సివియర్ సైక్లోన్ నుంచి మళ్ళీ సైక్లోన్ గా మారుతుంది కాబట్టి ప్రభావం తక్కువ ఉంటుంది. అయితే రేపటి నుంచి అంటే ఈ రోజు తెల్లవారు నుంచి కూడా ఆల్రెడీ విండ్ ప్రభావం అనేది కోస్తా జిల్లాలో ఉంది. మత్స్యకారులు ఎవరు కూడా వేటకు వెళ్ళకూడదు అందుకే హెచ్చరికలు జారీ చేయడం జరిగింది. అయితే ఈ నేపథ్యంలో కోస్ట్ లో ప్రధానంగా అంటే దక్షిణ కోస్తా జిల్లాలో ఉన్న ప్రజలు అధికారులు వీళ్ళంతా అప్రమత్తం ఉండాల్సినటువంటి అవసరం ఉంది. ఏదైతే కింద రెండు జిల్లాలు ఉన్నాయంటే చిత్తూరులో కొంత భాగం పడేటువంటి అవకాశం ఉంది. అలాగే ఇటు నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో హెవీ రెయిన్ ఉంటాయి. మిగతా జిల్లాల్లో చెదురుమదురుగా జల్లులు పడేటువంటి అవకాశం అయితే ఉందని వాతావరణ నిపుణులు చెప్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది స్వామి. రైట్ నాయుడు, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్.